ప్రధాని తెలంగాణ పర్యటన అనగానే ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలుకుతారా అన్న అనుమానాలు రావడం సర్వసాధారణమైపోయింది. గత ఏడాదిన్నర కాలంగా ప్రధాని అధికారిక పర్యటనపై ఎప్పుడు తెలంగాణకు వచ్చినా రాష్ట్రంలో ఉండకుండా దేశవ్యాప్త పర్యటననో లేక అనారోగ్యమనో కేసీఆర్ ఆయనకు ఎదురుపడడం లేదు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్యత కూడగట్టడంలో విఫలమైన కేసీఆర్ ఇప్పుడు మోడీపై ఆయన సర్కార్పై అలాగే బీజేపీపై విమర్శల తీవ్రతను కనీస స్థాయికి తగ్గించారు. అయినా శనివారం మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతారా అంటే పరిశీలకులు అనుమానమని అంటున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ ప్రోటోకాల్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్ర గవర్నర్ విషయంలో బీఆర్ఎస్ నేతలు చివరాఖరుకు అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు అన్న విషయం తెలిసిందే. గతంలో ఒకసారి తెలంగాణలో హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ హైదరాబాద్ వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి. ఆయన కూడా ఆహ్వానం కూడా వచ్చింది. అయినా కేసీఆర్ డుమ్మా కొట్టారు. అలా డుమ్మా కొట్టడానికి కారణం పీఎంఓ నుంచి తను ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దు అంటూ వచ్చిన సూచన అని చెప్పుకొచ్చారు. అయితే దాన్ని పీఎంఓ ఖండించడంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే మోడీకి ముఖం చాటేశారంటూ అర్థమైంది. అలాగే హైదరాబాద్ లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా ప్రధాని మోడీ వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇంకా ఇక్రుసాట్ లో కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు. అదేవిధంగా గత ఏడాది నవంబర్ 12న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సభకు కేసీఆర్ డుమ్మా కొట్టారు. అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో కేసీఆర్ మోడీ లక్ష్యంగానే విమర్శలు గుప్పించారు. మీడియా మీటర్లో కూడా మోడీనే నేరుగా నిలదీస్తూ విమర్శలు గుప్పించారు. యథావిధిగా అప్పుడు కూడా మోడీకి ఎదురుపడలేదు. ఇక ప్రస్తుతానికొస్తే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు గతంలోలా లేవు. ఇప్పుడు కేసీఆర్ ప్రధాని మోడీ సర్కార్ బీజేపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలకు కూడా ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే. అందుకే ప్రధాని మోదీ శనివారం అంటే జూలై 7న తెలంగాణ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీకి కేసీఆర్ ఆహ్వానం పలికితే బీఆర్ఎస్ బీజేపీకి బీచీమ్ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని జనం భావిస్తారు. కనుక కేసీఆర్ మోడీకి ఎదురేగి ఆహ్వానం పలికే అవకాశం లేదంటూ విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే మోడీ తెలంగాణ పర్యటన విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మోడీ పర్యటనలో భాగంగా కాజీపేటలో రైల్వే శాఖ ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేస్తారు. ఇవి రెండు కూడా అధికారిక కార్యక్రమాలే. ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. ఇక బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. అయితే కేసీఆర్ తీరు మాత్రం వేరే. అందుకే ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.